హాయ్ ఫ్రెండ్స్, ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, కంపల్సరీ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఐ మీన్ క్లిక్ చేయండి. వైజాగ్ స్టీల్లో చాలా జాబ్స్ రిలీజ్ చేశారు, వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. చూడండి, ఇది నోటిఫికేషన్, ఇది నోటిఫికేషన్ లింక్, ఇది నేను కింద ఇస్తాను. ఈ నోటిఫికేషన్ చూడండి, ఇది వెబ్సైట్, ఈ వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేసుకోవాలి మీరు. చూడండి, ఇక్కడ న్యూ యూజర్ అండ్ రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ అని ఉంది. రిజిస్ట్రేషన్ క్యాండిడేట్ని చేసుకొని మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, మొత్తం 664 జూనియర్ ట్రైనీస్ పోస్టులు పడ్డాయి. మొత్తం నెంబర్ ఆఫ్ పోస్టులు మెకానికల్కి వచ్చేసి 344 ఉన్నాయి, ఎలక్ట్రికల్ 203 ఉన్నాయి. ఇవన్నీ చూడండి, మొత్తం టోటల్ 664 పోస్టులు ఉన్నాయి. యూఆర్కి 174, ఓబీసీ అయితే 103, ఎస్సీ 59, ఎస్టీ 8 ఉన్నాయి మెకానికల్లో. ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి యూఆర్ వాళ్ళు, ఓబీసీ అయితే 30 ఇయర్స్ ఉండాలి, ఎస్టీ ఎస్సీకి 32 ఇయర్స్, ఎస్టీ అయితే 32 ఇయర్స్ ఉంది. ఏజ్ రిలాక్సేషన్ స్పోర్ట్స్ మ్యాన్స్కి 5 ఇయర్స్ ఉంది, మినిమం 18 ఇయర్స్ కంపల్సరీ ఉండాలి, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. చూడండి, క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చాడు, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు విత్ ఫుల్ టైమ్ ఐటీఐ డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఐటీఐ వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. మెకానికల్ ఎలక్ట్రికల్ ఈ జాబ్స్లో కంపల్సరీ ఫిట్టర్ మెకానిస్ట్ ఈ పోస్టులు ఉన్నాయి. చూడండి, ఎలక్ట్రీషియన్ పోస్టులు ఉన్నాయి, ఇవన్నీ డిప్లొమా చేసి ఉండాలి. డిప్లొమా చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అడిషనల్ క్వాలిఫికేషన్ ఉంటే కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ బీఎస్సీ బీకామ్ బీఏ వాళ్ళు కూడా అప్లై ఈ అడిషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే కంపల్సరీ మీరు ఐటీఐ చేసి ఉండాలి, ఇందులో డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోండి. క్వశ్చన్ పేపర్ కంపల్సరీ సపరేట్గా ఇస్తారట, మెకానికల్ ఎలక్ట్రికల్ వీళ్ళకందరికీ, డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి. 24 మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది ఇక్కడ ఇచ్చాడు. డ్యూరింగ్ ట్రైనింగ్ జూనియర్ ట్రైనీస్కి విల్ బి పేడ్ ఏ మంత్లీ స్టైఫండ్ కూడా ఇస్తారట, 10,700 రూపాయలు ఇస్తారు డ్యూరింగ్ ద ఫస్ట్ ఇయర్ అండ్ ఏ మంత్లీ స్టైఫండ్. చూడండి, 12,200 ఉంది రిమైనింగ్ పీరియడ్లో. చూడండి, సెలక్షన్ ప్రాసెస్ ఇక్కడ ఇచ్చాడు, ఆన్లైన్ బేసిక్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్లోనే ఎగ్జామ్ ఉంటుంది. చూడండి, 75 క్వశ్చన్స్ ఉంటాయి ఇక్కడ ఇచ్చాడు. ఏ సబ్జెక్ట్స్ నుంచి ఇస్తారు, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఆప్టిట్యూడ్లో, రీజనింగ్ కూడా ఇస్తాడు ఇక్కడ చదువుకోండి ఇవన్నీ. ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చాడు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్లో కూడా ఉంది సెంటర్స్ ఇవన్నీ. మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసి హైట్ 150 సెంటీమీటర్స్ ఉండాలి, వెయిట్ అయితే 45 కేజీస్ వరకు ఉండాలి. ఇది మేలు, ఫీమేల్ అయితే ఇలా ఉండాలి ఇక్కడ ఇచ్చాడు. చెస్ట్ అయితే 75 సెంటీమీటర్స్ ఉండాలి. ఇవన్నీ ఫిజికల్ స్టాండర్డ్స్ ఇవి. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి 300 రూపీస్ ఉంది జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకి ఫీజు లేదు. ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, హౌ టు అప్లై ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఈ వెబ్సైట్లోకి వచ్చి అప్లై చేసుకోవాలి, నేను ఇందాక చూపించాను ఫస్ట్. ఆన్లైన్ డేట్స్ వచ్చేసి 5/9/2018, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేట్ వచ్చేసి 25/9/2018, ఇవి డేట్స్. స్టెప్స్ ఫర్ అప్లైయింగ్ అని ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఎలా అప్లై చేయాలి క్లియర్గా. ఫ్రెండ్స్, ఇది డీటెయిల్స్, జాబ్స్ ఉన్నాయి. ఐటీఐ వాళ్ళు, డిప్లొమా చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి, క్వాలిఫికేషన్ ఒకసారి చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.